हाय फ्रेंड्स चाला रोजुल तर्वाता वीडियो चेस्तुन्नानु सो ई रोज वच्चेसी ब्लौज आ ब्लौज नि मनं चाला रकालुगा कुट्टुकोवच्चुंडि सो फ्रंट पार्ट एन्नि रकालुगा कट चेस्तारु एन्नि रकालुगा उंटुंदनेदि नेनु ई वीडियोलो चेप्पालनुकुंटुन्नानु चूडंडि फस्ट वच्चेसी नेनु ब्लौज चूपिस्तुन्नानु कदा ई ब्लौज वच्चेसी क्रास् कटिंग अंडि अंटे फ्रंट पार्ट एदैते उंदो अदि क्रास् लो पेट्टि कट चेसुकुंटारन्नमाट सो इदि क्रास् कटिंग अंटारु ओके फ्रेंड्स చూస్తున్నారు కదా ఇది క్రాస్ కటింగ్ అంటారు ఎందుకంటే బ్లౌజ్ చూపిస్తున్నాను చూడండి బ్లౌజ్ లో వచ్చేసి ఫ్రంట్ పార్ట్ ఏదైతే వేసుకుంటారో ఈ ఫ్రంట్ పార్ట్ అనేది క్రాస్ గా పెడతారన్నమాట కట్ చేసేటప్పుడు నేను అది మీకు బ్లౌజ్ కటింగ్ వీడియోస్ చూపిస్తున్నప్పుడు పెడతానండి తప్పకుండా కానీ బ్లౌజ్ లో ఎన్ని డిఫరెన్స్ ఉంటాయి అనేది నేను ఇప్పుడు ఈ వీడియోలో చేస్తున్నాను సో చూస్తున్నారు కదా క్లాత్ ఎలా ఉంది మనకి హ్యాండ్స్ దగ్గర బ్యాక్ లో చూసినట్లయితే ఈ లైన్స్ కనిపిస్తున్నాయి కదా చిన్న చిన్నగా కలర్ లైన్స్ సో వచ్చేసి స్ట్రైట్ ఉన్నాయి కానీ ఫ్రంట్ కు వచ్చేసరికి చూడండి ఫ్రంట్ లో లైట్ గా క్రాస్ కనిపిస్తున్నాయి అంటే ఇది క్రాస్ కటింగ్ అన్నమాట సో కొన్ని కొంతమందికి క్రాస్ కటింగ్ వేస్తేనే బాగా సూట్ అవుతుంది ఇది వచ్చేసి టక్స్ కి చాలా బాగా సూట్ అవుతుందండి ఈ విధంగా నార్మల్ ప్లేన్ టక్స్ వేసుకుంటారు కదండి టక్స్ కి బాగుంటుందన్నమాట అలాగే కొంతమందికి ఇలాంటివి సూట్ అవ్వవు సో అలాంటి వాళ్ళు ఏంటంటే స్ట్రైట్ పెట్టుకుంటారు సో ఇది వన్ టైప్ ఆఫ్ బ్లౌజ్ అయితే ఇది సెకండ్ అండి ఇది వచ్చేసి స్ట్రైట్ కట్ స్ట్రైట్ అంటే ఇప్పుడు మనకి చూడండి ఫ్రంట్ బ్యాక్ సేమ్ చెక్స్ ఉన్నాయి ఎక్కడ కూడా క్రాస్ లో లేదు షోల్డర్ దగ్గర మనకి ఇక్కడ ఏదైతే ఈ పార్ట్ ఉందో ఈ పార్ట్ దగ్గర తెలిసిపోతుంది ఇది స్ట్రైటా క్రాస్ అనేది చూస్తున్నారు కదా సేమ్ టు సేమ్ లైన్స్ ఉన్నాయి అన్నమాట అంటే ఈ బ్లౌజ్ ని మనం స్ట్రైట్ గా కట్ చేసుకున్నాము అలాగే క్రాస్ కట్ చేసుకున్న బ్లౌజ్ కి అయితే మీరు బ్లౌజ్ ని ఇలా అంటే కనిపిచేస్తే తెలిసిపోద్దన్నమాట అది క్రాస్ గా చూసారు కదా మన క్లాత్ అనేది క్రాస్ గా ముడతపడుతుంది ఇది చూస్తున్నారా ఇది చూడండి స్ట్రైట్ ఇది స్ట్రైట్ సో ఇది స్ట్రైట్ కట్ బ్లౌజ్ అన్నమాట మన టక్స్ కి వచ్చేసి రెండు రకాలుగా బ్లౌజ్ కుడతారండి ఒకటి క్రాస్ కటింగ్ పెడతారు క్రాస్ కటింగ్ వచ్చేసి ఫ్రంట్ పార్ట్ ఒకటేనండి కటింగ్ ఇది ఫ్రంట్ పార్ట్ కి మాత్రమే క్రాస్ పెట్టి కట్ చేసుకుంటారు అన్నమాట బ్యాక్ పార్ట్ మాత్రం సేమ్ స్ట్రైట్ తీసుకుంటారు అలాగే దీనికి వచ్చేసరికి ఇంకొక బ్లౌజ్ వచ్చేసి టక్స్ లో స్ట్రైట్ కటింగ్ ఫ్రంట్ పార్ట్ స్ట్రైట్ గా పెట్టి కట్ చేసేది ఒకటి ఉంటుంది సో ఇవి రెండు కాకుండా ప్రిన్సెస్ కట్ అంటారండి ప్రిన్స్ కట్ అంటే మనకి సో ఇలా వస్తుందండి ఇది నేను మిడిల్ లో కూడా ఒక టక్ చేశాను సో టక్ కూడా రాకుండా కూడా కుట్టుకోవచ్చు సో ఇదైతే వీళ్ళు టక్స్ అడిగారు సో మిడిల్ లో కూడా ఒక టక్ చేశానన్నమాట అందంగా కనిపిస్తుందని ఎందుకంటే ఇది కొంచెం మందపాటి క్లాత్ మందపాటి బ్లౌజ్ సో చూస్తున్నారు కదా ఈ విధంగా మొత్తం కలిసి ఉంటుందన్నమాట ఫ్రంట్ పార్ట్ మొత్తం కూడా కలిసిపోయి ఉంటుంది ఇలా ఇంకా చూడండి రెండు టక్స్ కూడా ఎక్కడ కూడా టక్స్ మధ్యలో డిఫరెంట్గా ఉండదు రెండు కూడా కలిసిపోయి ఉంటాయి ఇది కొంచెం మందంగా ఉంది కాబట్టి నేను ఇందులో వేయలేదు దీనికి మీరు కావాలంటే ప్యాడ్స్ ఉంటాయి కదండి బ్రా ప్యాడ్స్ అని దొరుకుతాయి కదా సో ప్యాడెడ్ బ్లౌజ్ కూడా ఇలాగే ఎక్కువ శాతం కుట్టుకుంటే చాలా అందంగా ఉంటుంది అన్నమాట రౌండ్ వస్తుంది బ్లౌజ్ అంటే మన షేప్ ఏదైతే ఉందో అది రౌండ్ నీట్గా ఫిట్ అవుతుంది అన్నమాట నెట్ శారీస్ కానివ్వండి మిగతా ఏదైనా పల్చటి శారీస్ ఉండి సింగిల్ లైన్ వదిలేయాలనుకున్నప్పుడు మీరు ఇలా పెట్టుకుంటే చూడడానికి కూడా చాలా అందంగా ఉంటుంది అలాగే ఇక్కడ మీరు కావాలంటే పైపింగ్ కూడా వేసుకోవచ్చు మంచి లుక్ వస్తుంది అన్నమాట ఇది ఒక రకము అంటే ప్రిన్సెస్ కట్ ఒక రకము నెక్స్ట్ వచ్చేసి కటోరీ అంటారండి సో నెక్స్ట్ ఇది ఎక్కువ వచ్చేసి సౌత్ సైడ్ ఎక్కువ యూజ్ చేయరు కానీ నార్త్ సైడ్ ఎక్కువ యూజ్ చేస్తాడు ఎక్కడంటే కర్ణాటక నుంచి మొదలేసుకొని పై కొంచెం ఇలా కటోరీ డబుల్ కటోరీని ఎక్కువ యూజ్ చేస్తారండి ఇది వచ్చేసి కటోరీ అంటారు చూడండి కటోరీ ఎలా ఉంటుందంటే ఇది చూస్తున్నారు కదా ఫ్రంట్ పార్ట్లో ఈ షో ఇదైతే రౌండ్ తీసుకుంటున్నామో నెక్ రౌండ్ తీసుకుంటున్నాం కదా ఇక్కడ నెక్ రౌండ్ తీసుకున్న దగ్గర నుంచి ఇక్కడ కట్ చేస్తారండి ఇక్కడ కట్ చేసి ఓన్లీ వన్ టక్ మాత్రమే ఉంటుంది ఓన్లీ వన్ టక్ ఒకటే టక్ ఉంటుందన్నమాట కాబట్టి ఇక్కడ మధ్యలో ఇక్కడ కట్ చేసేసి మనకి కటోరీ అంటే కటోరీ అంటే మీనింగ్ ఏంటంటే బౌల్ అండి సో బౌల్ లాగా వచ్చేలాగా కుడతారనమాట అంటే మన చిన్న చిన్న గిన్నెలు ఉంటాయి కదా గిన్నెని కటోరీ అంటారు హిందీలో సో ఆ విధంగా బౌల్ లాగా వచ్చేలాగా కుడతారనమాట ఫిట్టింగ్కి సో ఇలా కనిపిస్తుంది అన్నమాట ఇలా కనిపిస్తుంది ఇది సైడ్ ఇక్కడ మనకి కుట్టొస్తుంది కావాలంటే పైపింగ్ వేసుకోవచ్చు అది కూడా మంచి లుక్ వస్తుంది పైపింగ్ వేసి నీట్గా కుట్టుకుంటే ఇది కటోరీ కటోరీలో వచ్చేసి ఇంకొకటి ఉంటుందండి అదేంటంటే డబుల్ కటోరీ అంటారు డబుల్ కటోరీ అంటే ఏంటంటే ఈ మిడిల్లో కూడా స్టిచ్ వస్తుంది అది ఎలా ఉంటుందనేది చూపిస్తాను చూడండి ఇది వచ్చేసి డబుల్ కటోరీ బ్లౌజ్ అండి ఇది వచ్చేసి డబుల్ కటోరీ బ్లౌజ్ కొంచెం కలరు అంటే బ్లాకిష్గా ఉంది కదా సో మీకు కనిపించకపోవచ్చు అందుకే రివర్స్లో చూపిస్తున్నాను ఇక్కడ నెక్ ఇచ్చారు కదా
చూస్తున్నారు కదండి ఈ విధంగా నెక్ ఇచ్చిన దగ్గర నెక్ దగ్గర కనిపిస్తుంది అనుకుంటున్నాను ఇక్కడ నుంచి ఇక్కడ రౌండ్ తీసుకున్నారండి ఓకే ఒకసారి చూడండి ఇది చూస్తే ఇప్పుడు కనిపిస్తుంది కదా నీట్గా సో ఇక్కడ నుంచి ఇక్కడికి రౌండ్ తీసుకున్నారు రౌండ్ తీసుకొని దీన్ని కట్ చేస్తారు కట్ చేసిన తర్వాత ఈ పార్ట్ ఏదైతే ఉందాక మనం కటోరీ అనుకున్నాం కదా సో కటోరీ కూడా చూపిస్తున్నాను చూడండి సేమ్ టు సేమ్ దీనికి కూడా అలాగే చూడండి ఇక్కడ కట్ తీసుకున్నారు కదా ఈ కట్ తీసుకున్నప్పుడు ఓన్లీ సింగిల్ టక్ ఒకటి వదిలేసి ఇచ్చేసారనమాట సింగిల్ టక్ ఒకటి ఇక్కడికి వచ్చేసరికి ఏమవుతుందంటే ఇక్కడ కట్ తీసుకున్నారు కదా ఈ కట్ తీసుకున్న తర్వాత ఈ ఏదైతే పార్ట్ వచ్చిందో మిడిల్ పార్ట్ అంటే ఈ రెండు పార్ట్స్ అయింది ఇది వచ్చేసి ఆర్మ్ హోల్ అంటే మన చంక భాగం అనమాట ఇది వచ్చేసి చెస్ట్ పార్ట్ అవుతుంది చెస్ట్ పార్ట్ని మళ్ళీ రెండు పార్ట్స్గా కట్ చేస్తారండి ఇలా మళ్ళీ ఇక్కడ మిడిల్లో కట్ చేసి కుడతారనమాట అంటే ఇప్పుడు మనకి దీంట్లో వచ్చేసి ఉక్స్ దగ్గర టక్స్ ఏమీ వేయలేదు కదా ఓన్లీ ఒకటే టక్ ఉంది ఉక్స్ పట్టికి ఎలాంటి టక్ లేదు కదా ఇక్కడికి వచ్చేసరికి ఉక్స్ పట్టి టక్ వేసుకుంటూ వెళ్తూ ఇంకా ఇక్కడ చూసారు కదా ఉక్స్ పట్టి దగ్గర నుంచి టక్ వేసుకుంటూ కట్ చేసిన కటోరీకి మొత్తానికి టక్ పడుతుంది అనమాట సో ఇది డబుల్ కటోరీ అంటారు కింద ఒక టక్ ఉంటుంది మొత్తం ఇలా రౌండ్గా వస్తుంది వీటికి కూడా అంతే అండి పైపింగ్ వేసుకోవచ్చు కానీ కొంతమంది ఇంట్రెస్ట్ని బట్టి ఉంటుంది ఎందుకంటే పల్చర్ వాటి పైపింగ్ వేస్తే పర్ఫెక్ట్గా షేప్ తెలిసిపోతుంది చెస్ట్ పార్ట్ తెలిసిపోతుంది అనేసి కూడా కొంతమంది వేసుకోరు కానీ ఇలా ఉంటుందన్నమాట ఇన్ని రకాలుగా ఉంటాయండి బ్లౌజులు సో ఇన్ని రకాల బ్లౌజులు ఉంటాయి కానీ ఏ బ్లౌజులు అయినా సరే కుట్టించుకునేటప్పుడు నార్మల్ అయితే ప్లెయిన్ అంటే డీప్ నెక్ అని పెట్టించుకున్నట్టయితే ఇవన్నీ సూట్ అవుతాయండి హై నెక్కి మాత్రం ఓన్లీ స్ట్రైట్ కట్ మాత్రమే తీసుకోవాల్సి ఉంటుంది హై నెక్ తీసుకోవాలి అనుకుంటే మాత్రం ఖచ్చితంగా స్ట్రైట్ కట్టే పెట్టుకుంటేనే మీకు ఆ బ్లౌజ్ అనేది కరెక్ట్గా కుదురుతుంది అన్నమాట నచ్చింది అనుకోండి లైక్ చేయండి షేర్ చేయండి అలాగే మీకు ఇంకా ఏమనిపిస్తుంది ఇంకా ఏమైనా తెలిసిన బ్లౌజులు ఇంకా డిజైన్స్ ఏమైనా కావాలి అనిపిస్తే కనుక నా కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి నచ్చినట్లయితే కామెంట్ చేసి చెప్పండి థ్యాంక్ యూ